పేద ప్రజల గుడిసిల్లు గుంజుకునే ప్రయత్నమే ఎల్ఆర్ఎస్ విధానమని తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడబోయిన గోపి అన్నారు. ఈరోజు తంగళ్లపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని అన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మందలించినా తమ వైఖరిని మార్చుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ 131 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదోని కడుపు కొట్టి పెద్దోడికి పంచిపెట్టే కార్యక్రమం సీఎం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 131వ జీవో రద్దు చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురుపు వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య, ఎంపీటీసీలు రాము, రాజిరెడ్డి, సీనియర్ నాయకులు జంగం కిషన్, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి 131 జీవో అనేది వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇది పేదల పాలిట చాపంగా మారుతుంది కాబట్టి. ఇంతో కొంత కూడబెట్టుకొని ఒక గుంట ఇల్లు కట్టుకోవడం కోసమని కొనుక్కున్నటువంటి భూములను ఈరోజు అడ్డగోలుగా ట్యాక్సులు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ అనే సిస్టమ్ అనేది వెంటనే రద్దు చేయాలని, ఈ దీని ద్వారా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ తరఫున ఈరోజు మా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు మేము మండల పరిషత్ని ముట్టడించడం జరిగినది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 131వ జీవోను రద్దు చేయాలని మేము బీజేపీ తరఫున ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ జీవోను వెంటనే రద్దు చేయకపోతే కనుక మున్ముందు చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండించడమే కాకుండా మా బీజేపీ తరఫున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చేస్తున్నాము. ప్రజల పక్షాన మేము ఇలాంటి మున్ముందు కూడా ఇలాంటి వాటిని ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇలాంటి జీవోలు పాస్ చేయదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చాలా కోరుకుంటున్నాము. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద హైకోర్టు ఎన్నిసార్లు ముట్టకాయలు వేసినా కానీ సిగ్గనిపిస్తలేదు. వాళ్ళు చేసే విధానాలు కరెక్ట్ కాదు అని కోర్టు నిర్ధారణ చేస్తున్నది. మీరు ఎల్ఆర్ఎస్ను రద్దుపరుస్తుందా లేక హైకోర్టు మమ్మల్ని రద్దుపరచమంటారా అని చెప్పి అడుగుతున్నా కానీ వీళ్ళ దగ్గర సమాధానం లేదు, సోయి లేదు. మతి భ్రమించిన నిర్ణయాలు, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిపాలన, పేదవారిని పుట్టగొట్టి కుటుంబ సభ్యుల ధనికులను గడుపు నింపే పరిపాలన. ఈరోజు కాయకష్టం చేసుకొని ఎక్కడో ఒక దగ్గర 100 గజాలు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజుకునే ప్రయత్నం, ఇవన్నీ తీసుకుపోయి కాంట్రాక్టర్లకు ఇవ్వడం, వారి దగ్గర నుండి కమిషన్లు తీసుకోవడం, ఇదంతా ప్రజా వ్యతిరేక విధానం. మరి ప్రజాగా వ్యతిరేక విధానాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఇక లేరు కాబట్టి ప్రభుత్వం మీద తిరుగుబాటే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ప్రజలకు వారి ఎంబడి వారి కష్టాలలో పాల్గొంచుకోవడానికి రెడీగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ఎల్ఆర్ఎస్ను మరి 131 జీవోను రద్దు చేయాలి. అది చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదని పత్రిమముఖంగా తెలియజేస్తుంది.